సినిమా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, మాలాంటి వాళ్ళు అయితే 4 సార్లు తినాలి. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి బుజ్జుని చూసి ఒక బడ్జీని తయారు చేయాలి. బడ్జీ అంటే ఎలాంటి బడ్జీ? మన వాళ్ళు హైటెక్ సిటీలో కూర్చొని అంటే నేను ఆశించినంత లేదు భయ్యా. మీరు పోతే మీరు కూడా అదే అదే అంటారు, ఎందుకంటే అది క్లారిటీ తోటి లేదు. ఏదైనా ఒకటి స్టోరీ ఉంటే క్లారిటీ తోటి ఉండాలి. ఇది మహాభారతమా కురుక్షేత్రమా లేకపోతే కలియుగమా అనేది ఒక క్లారిటీ తోటి లేదు. ఒకరోజు ఆ క్లారిటీ తోటి ఉంటే బాగుంటుంది. లేదు, ఇందులో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నారు, విజయ్ దేవర్ ఉన్నారు, మన ఆయన ఇండియా గారు ఆయన పేరు ప్రభాస్ గారు, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. దీని ఒక పెద్ద అరేబియా సముద్రం లాంటిది. ఈ బాహుబలి సినిమా ఈ సునామీ వచ్చిందంటే ఈ బాహుబలి సినిమా కొట్టుకొని పోతున్నాను ఆయన అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అది వచ్చేసి అలలు వచ్చేసి ఈ బాహుబలి సినిమా కాలం దడిసిపోయింది. నాలాంటి వాళ్ళైతే ఇంకా 4 సార్లు చూడాలి, ఇంకా అర్థం కాలేదు. అనుకుంటే ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ లో పెట్టాడు స్టోరీ, అది కరెక్ట్ కాదు. రాజమౌళి గారు లాంటి వాళ్ళని సంప్రదించాలి ఇంకా.